ఎక్కడైతే అడిగాను స్పోర్ట్స్ షూ ఉంటాయని చెప్పారు, పైన అన్నారు. పైకి వెళ్ళి చూద్దాం. పైకి అయితే వెళ్తున్నాం. స్పోర్ట్స్ షూ జెర్సీలు అయితే చాలా ఉన్నాయి. చూద్దాం, ప్రైజెస్ కూడా చూద్దాం. ప్రైజెస్ ఏటెడ్. ఓ ప్రైజ్ అయితే లేదు. ఇవన్నీ జెర్సీలే. 20 దిరమ్స్ ఇది. ఇది 20 దిరమ్సే. మీ అమ్మ సాక్స్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరు అడగడానికి కూడా లేరు. స్పోర్ట్స్ షూ కావాలి నాకు. స్పోర్ట్స్ షూ ఇదంట. ఇది ఎందుకు అసలు? నాకు ఫుట్సాల్ కావాలి కదా. ఫుట్సాల్ అయితే లేవు. ఇప్పుడు మనం వేరే షాప్కి వెళ్దాం. కేఎం షాప్కి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడ అయితే లేదు. 1 to 20లో అయితే లేవు స్పోర్ట్స్ షూలు. కేఎంలోకి అయితే వెళ్దాం. అక్కడ తక్కువ రేట్లు ఉంటాయని అందరూ చెప్తున్నారు. క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే మనం అంతా చూద్దాం అక్కడ. కేఎం ఆల్రెడీ నేను వీడియో తీశాను. ఇప్పుడు మనం కేఎంకి వెళ్తున్నాము. చాలా దగ్గరే కేఎం కూడా. డెస్లో సెంటర్ అయితే అక్కడ చాలా ఎక్కువ ప్రైస్. అక్కడ ఆల్రెడీ ఒకడు కొన్నాను. అది ఎవడో చోరీ చేస్తాడు, దొంగలాడిస్తాడు ఎవడో. క్యాంపస్ మా రూమ్ దగ్గర బయట పెట్టానమాట. అది చోరీ చేస్తారు. కేఎం హైపర్ మార్కెట్ షాప్లోకి అయితే వచ్చాం. మరి ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఫుట్సాల్ అయితే మనకు కావాలి. ఇప్పుడు వెతుకుతున్నాం ఫుట్సాల్ ఎక్కడ దొరుకుతుందో. ఇవన్నీ చూసే ఫుట్సాల్ ముందుకు ఏదో ఉన్నాయి చూద్దాం. నాకైతే కనిపించే ఇవి పిల్లలలా ఉన్నాయి. ఒకసారి అయితే చిరిగిపోతాయి. ఇవి చూసారా? ఇవి వాడితే చిరిగిపోతాయి. యాట్లీ పిల్లలు చూసారా? 277 దిరమ్స్. చాలా కాస్ట్లీ ఇవన్నీ. ఎందుకు అంత ఎక్కువ అనిపిస్తుంది చాలామందికి. ఎందుకు అంత అని కొనేసాక పాకన పడేస్తాం. మీ అమ్మ ఇవన్నీ రన్నింగ్ షూస్ రా. ఏం చేస్తాం మనం? ఫుట్సాల్ ఆడుతున్నాము స్పోర్ట్స్లోనే. ఫుట్సాల్ లేవంట. ఇవన్నీ దేనికి? ఫుట్బాల్ ఆడుకోవడానికి అయితే పనిచేయవు. ఫుట్సాల్ అయితే బాగుంటుంది కదా ప్లెయిన్గా. కేఎం మార్కెట్లో కూడా దొరకలేదు ఆఖరికి. ఇప్పుడు అలా మెల్లి చూసుకొని అలా దిగిపోదాం కిందకి. కిందకి దిగిపోయి చూద్దాం. మరి ఫస్ట్ షాప్కే వెళ్ళాలి అక్కడికే. డెస్లో సెంటర్. ఇవన్నీ పిల్లకాయలు వాళ్ళు కొనేసారనుకో దెబ్బడిపోతారు. ఒక్క 2 షాట్లు కొట్టగలను దవాలమంటాయి. ఎందుకంటే చెప్తున్నాను ఈ బాల్ కోసం నాకు తెలుసు కనుక చెప్తున్నాను. ఇవన్నీ పిల్లకే బాల్స్. ఆడి సిక్కుపోయాం ఇలాంటి బాల్స్తో. ఒక 2-3 షాట్లు కొడితే గాల్లోనే పేలిపోతాయి ఇవి. ఇవి కొనకండి. కొని రీఛార్జ్ చేసుకో వెళ్దామన్నా సరే అవ్వట్లేదు. రీఛార్జ్ చేసుకుని వెళ్దామంటే మనకి బ్యాంక్లో డబ్బులు ఉంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ బస్ రీఛార్జ్ చేసుకుంది అయితే లేదు. ఆన్లైన్లో చేసుకోవడానికి అయితే ఉంది ఛాన్స్. మన ఫ్యాబ్ అకౌంట్లో కూడా డబ్బులు లేవు. హ్యాండ్ క్యాష్ ఉంది. రూమ్ కోసం వెళ్దామని అయితే అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను నేను కూడా కొందామని. లహరి ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మనం 2000 మార్చాం. మనకి ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడు 80 దిరమ్స్ వచ్చింది. వాళ్ళు ఛార్జెస్ ఎంత తీసుకున్నారంటే 3 దిరమ్స్. వాళ్ళు 3 దిరమ్స్ అయితే తీసుకున్నారు ఛార్జెస్. పర్లేదు అక్కడ లహరి.
అది ఫస్ట్ లోని ఎల్ఏ తీసి హెచ్ పెట్టేస్తే హరి హరి ఎక్స్చేంజ్ అయిపోద్ది. హరి హరి ఓకే, ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోవడం బెస్ట్. నన్ను అడిగితే ఈరోజు నా షూతో వాడేస్తాను, నార్మల్ షూతో. ఫుట్బాల్ షూ కాకపోయినా నార్మల్ షూ ఉంది కదా, నార్మల్ షూ తాడద్దు ఒక్క రోజుకి, సెట్ అయిపోద్ది. రేపు కొండానికి వెళ్తాను, చాలా దూరం అది, అందుకే రేపు వెళ్దాం అనుకుంటున్నాను. షాపియాకి అయితే నెక్స్ట్ సాటర్డే వెళ్దాము. వెళ్ళి అక్కడ ఎక్కడో డ్రోన్ షాప్లు అవన్నీ కనుక్కుందాం. అలానే మనం అక్కడ షాపియా కూడా వీడియో తీద్దాం. షాపియా ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, వెళ్ళాను కానీ మొత్తం సిటీలోకి అయితే వెళ్ళలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళాను ఫ్రెండ్స్తో. ఫ్రెండ్ ఫోర్ మెన్ ఉంటే వెళ్ళి కలిసాము. ఈసారి మొత్తం అంతా చూద్దాం. ఓకే, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఆ చివరన మనకి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో చూద్దాం లాస్ట్. ఆ షాప్లో లేదంటే మరి ఇంకా అంత దూరం నడాలి, అవ్వదు నా వల్ల కాదు ఇప్పుడు. ఎందుకంటే రెస్ట్ తీసుకొని రేపు డ్యూటీకి వెళ్ళాలి. అదొక షాప్ చూసి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాను. టెస్లో సెంటర్ చూసారా ఎంత దూరం ఉందో, అది రూమ్లోనే అంత దూరం కనిపిస్తుంది, హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. అయితే మనకు ఒక షాప్ కనిపిస్తుంది కదా, అది నైట్ 1:00 దాకా ఉంటుంది. ఇక్కడే నేను అప్పుడప్పుడు వచ్చి తినేవాడిని ఏమైనా తినాలనిపిస్తే. షాప్కి అయితే వస్తాం, చూసారా 3-స్టార్ ఫ్యాషన్స్ అంట, ఇన్ అవుదాం. మామ ఇక్కడ కూడా ఫుడ్ సాల్ లేవురా, ఆఖరికి తిరిగి తిరిగి చిరాకు దొబ్బింది. స్పోర్ట్స్ ఎక్కడ కూడా లేవు, ఫుడ్ సాల్ కావాలి మనకి, స్పోర్ట్స్లోనే ఫుడ్ సాల్ ఉంటుంది కదా, అదైతే లేదు. జెర్సీలు అవన్నీ చివరిలో ఉన్నాయి, చూద్దాం జెర్సీలు కూడా వెళ్ళి. ఈ రోజుకైతే వద్దు, హ్యాండ్లో నడిచి నడిచి అలసిపోయాను. ఆఖరికి ఎక్కడ కూడా దొరకలేదు ఫుడ్ సాల్. మళ్ళీ 1-20 అని రాసి ఉంటే అన్ని దొరికినట్టు, కాకపోతే దొరకలేదు. సరే రూమ్కి వెళ్దాం, రూమ్కి వెళ్ళి మరి మనం వేసుకొచ్చిన షూ వేసుకు వాడేద్దాం. రఫ్ అండ్ టఫ్ వాడేయడమే ఏదైతే ఏంటి, మరి అందగడికి టైంపాస్, తర్వాత మంచిది కొనుక్కొచ్చి వెళ్ళి అక్కడికే వెళ్దాను, లేదంటే షాపియాలోనైనా వెళ్ళి కొనుక్కుంటాను. అది కూడా వీడియో చేస్తాను, లైవ్ పెడతాను ఈసారి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.